నమస్కారం బాబా గారు బ్లెస్ సో మీరు బాబాలు కనుక మీకు మహిమలు ఉంటాయి ముందు మహిమలతోనే మీరు బాబాలు అయ్యారు ఈ ప్రోగ్రాం మహిమతో ఏదైనా స్టార్ట్ చేద్దామా ఏదైనా ఒక మహిమ చూపించగలరా చూపించడం అనే పాటికి ఇది నిదర్శనే గాని ప్రదర్శన కాదు కాబట్టి ఒక భక్తుడికి సామాన్యం కలగాలి వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన నమ్మకాలు వాళ్ళకు ఎక్కడంటే మనం కొత్త భక్తులను సంపాదించి ఒక ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కొత్త ప్రజలను ఆకర్షించి ఓట్లు వేయించుకున్నట్టు నేను చేసుకోవాల్సిన పని లేదు కాబట్టి నా నమ్మిన భక్తులు నేను ఉధరిస్తే సరిపోతుంది ఏ దేవుడికైనా శివుడి భక్తులు శివుడికి వెంకటేశ్వర స్వామి భక్తులు వెంకటేశ్వర స్వామికి ఈ రోజు నా భక్తులు నాకు ఉన్నారు కాబట్టి ఎవరినో కొత్తగా నమ్మించి వాళ్ళ దగ్గర నేను రూపాయి తీసుకుంది లేదు రూపాయి ఇచ్చింది లేదు ఇంతవరకు వందల కోట్ల రూపాయలు నేనే ఎక్కడెక్కడో విదేశీయులు వాళ్ళు వీళ్ళు మనశ్శాంతి ఎక్కడైనా ఒకటి ఏమిటంటే మహిమ అంటే ఒకటి ఒక చూపేదే కాకుండా ఎవడైతే కష్టాల్లో ఉన్నాడో వాడిని కష్టాల నుంచి ఉద్ధరించి వానికి ఆ కష్టాల నుంచి అప్పటికి వానికి ఆటమిడుపుగా వానికి మనశ్శాంతి కలిగించి ఉపశమనం కలిగించి వాణ్ణి బయటకు తీసుకొస్తే అది కూడా ఒక మహిమే ఎందుకనంటే అసలు దేవుడు అంటే విషయమే ఏమిటి ఒక దేవుడు కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక సంస్థకు అధిపతి కానీ ఒక ఇంటికి అధిపతి కానీ ఆ కుటుంబాన్ని సంరక్షించటం అట్లే పది మందికి మంచి చేయటం కాబట్టి దేవుడు చేసేది కూడా మంచి కాబట్టి దేవుడు అంటే అసలు నేను దేవుడో కాదు నాకే తెలియదు అసలు చాలాసార్లు లేదు ఇప్పుడు మీరు దేవుడు అనుకుంటారా లేకపోతే నేను దేవుడు అని ఈ రోజు మన ఇద్దరు కూర్చుండే వాళ్ళమే కాదు కలిస్తే స్వర్గంలో కలవాలి లేదా ఏదైనా దేవలోకంలో కలవాలి కాబట్టి నేను ఇక్కడ కలిసి కలిసే ఛాన్స్ లేదు అంటే అర్థం ఏమిటంటే ఉంటుంది మనిషికి ఇంతవరకు కూడా చావు అన్నటువంటిది చావు గురించి మాట్లాడితేడు తప్ప ఫలాని వాడు చస్తే ఇట్లా ఉంటుంది అని చెప్పిన పోయి వచ్చి వెనక్కి వచ్చి చెప్పినవాడు కాబట్టి దాని గురించి అసలు విషయమే వృధా నేను చెప్పడం కూడా ఏమిటంటే కొత్త థియరీ నేను నా పదహారో ఏట నుంచి ఈ క్యారియర్ ప్రారంభించి ఇంతవరకు అంటే ఈ నలభై ఏళ్లలో ఇంచుమించు మొన్న ఒక పదిహేను రోజులు నెల రోజుల కింద నేను తన యాభై ఆరులో పడ్డా రాధాకృష్ణలాగా గురు చూడటానికి చిన్నగా కనపడుతున్నాను కానీ అతి సనాతడిని అంటే ఈ ఆధునిక ప్రపంచంలో అతి సనాతనమైన వాడిని కాబట్టి ఎక్కడో జ్ఞాని జయలసింగ్ పీరియడ్ నుంచి కూడా బాబా గారి దర్శనం చేసుకున్నవాళ్లే అట్లా భగవంతుడు అన్నవాడు ఏమిటంటే పది మందికి మంచి చేయటానికి వచ్చినవాడు దైవం మానుష రూపేణా అని చెప్పుకుంటూ వచ్చినారు తప్ప కాబట్టి వాడేమిటి ఇప్పుడు మీ ఇంటికి మీరు దైవం ఇప్పుడు ఒక ఏమేమంటుంది పతివ్రత తన భర్తనే పతియే ప్రత్యక్ష దైవం అంటుంది అంటే అర్థం ఏమిటి సేవ అసలు అదే జనుల సేవ జనార్దుల సేవ అనుకోండి మీకు చిన్న జనులు మీ ఇంటి కుటుంబ సభ్యులు ఇంకొకటి ఇంకో పరిధి పరిధి ఎంత విస్తృతమైన భాగవంతుడు కూడా అంతే మరి అప్పుడు భగవాన్ ఎందుకు పెట్టుకోవటం భగవాన్ అంటే ఇప్పుడు చెప్పినట్టుగానే ఎక్కడ ఎవరిని మనం కాపాడుతూ మాకంటూ వ్యక్తిగతంగా ఒక్కడే లేదు ఇంతవరకు ఏదైనా మనం ఇంతవరకు వివాదాలు ఎవడైనా రేపి ఉండింటే అది కూడా వాడు వ్యక్తిగత లాభాపేక్షకు చేసి ఉండవలసిందే తప్ప మనకంటూ లేదు ఎందుకనంటే ఇదంతా కూడా ఎండోమెంట్లో రిజిస్టర్ అయినటువంటి ట్రస్ట్ తర్వాత మనకంతా కూడా ఎండో తెలియకపోతే ఇప్పుడు మనకు మీకు ఉన్నారనుకోండి డబ్బు సంపాదించిన వాడికి ఎప్పుడు ట్యాక్స్ కట్టాలి ఎట్లా కట్టాలి దాన్ని ఎట్లా జాగ్రత్తపరచాలి ఎట్లా ఉపయోగించాలని తెలుస్తుంది ఓకే ఏది లేకుండా ఊరికే విమర్శిస్తూ కూర్చొని చెట్టు వేసింది నేను చెట్టు కింద కూర్చొని పళ్ళకి రాళ్ళతో కొట్టుకుంటూ చెట్టు కొట్టుకుంటూ కూర్చున్నవాడు వేరే ఇప్పుడు జనాలంతా ఇటువంటి వాళ్ళు కాబట్టి ఏమిటంటే మనకు కా ట్రస్ట్లు అంటూ ఉండటం వలన నాకంటూ వ్యక్తిగతంగా అంటూ ఏది లేదు ఓకే ఇప్పుడు వరకు ఇంతవరకు ఏవి ఉన్నా అంత ట్రస్టే దాని మీద ట్రస్ట్కి మీరే చైర్మన్ చైర్మన్ నేనైనా దాని సంరక్షకుడిని మాత్రమే స్థాప అస్వస్థంగా